हेलो फ्रेंड्स, वेलकम टू एमएम अपडेट्स इन्फो चैनल। फ्रेंड्स मन की इंटेलिजेंस ब्यूरो नीचे नोटिफिकेशन अयिते रावडम जरिगिंदि, ओकसारि चेक चेसुकुंदामंडि। सो इंटेलिजेंस ब्यूरो मिनिस्ट्री आफ् होम अफेयर्स गवर्नमेंट आफ् इंडिया। सो इदि सेंट्रल गवर्नमेंट पोस्ट अंडि, एनी स्टेट अन्नमाट, एवरैना अप्लाई चेसुकोवच्चु। सो एपीटीएस, सो मन భారతదేశంలో ఏ స్టేట్ వాళ్ళైనా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట। ఒకసారి డీటెయిల్ గా అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్। డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి గనుక, సో ఇక్కడ మనకి గ్రూప్ సి అన్నమాట, సెంట్రల్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్. సో ఇక్కడ మనకి పేస్కిల్ ఇచ్చారండి, లెవెల్ 7 అన్నమాట। సో 44,900 టు 142,400 అన్నమాట। సో ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ డీటెయిల్ ఇచ్చారండి, బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ అండ్ బేసిక్ పే, ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ ఇవన్నీ మనకి ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే కనుక నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 995 పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి 377, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 129, ఓబీసీ 222, ఎస్సీ 134, ఎస్టీ 133. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అండి, ఎనీ గ్రాడ్యుయేషన్. సో డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 4 ఇయర్స్ అండి, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చాడండి. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి పిహెచ్ వాళ్ళకైతే ఇంకా హెచ్హెచ్ ఓహెచ్ విహెచ్ అండ్ ఆస్తిమ్ విల్ నాట్ నీడ్ టు అప్లై అనమాట. సో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ మెన్షన్ చేశారండి, నోట్ వన్లో అయితే క్లియర్గా. సో ఇంకొకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15/12/2023 అనమాట, ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. సో ఇంకొకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ డీటెయిల్గా. సో ఇక్కడ మనకి సర్వీస్ లయబిలిటీ వచ్చేసి మనకి ది పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ. సో మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు మన భారతదేశంలో ఎక్కడైనా కూడా జాబ్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట, ఎక్కడైనా కూడా జాబ్ చేయాలి. సో దేర్ ఫోర్ ది క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో జాబ్ చేయడానికి ఇండియాలో ఎక్కడైనా సిద్ధంగా ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేశారండి. సో ఇక్కడ సిటీ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇచ్చాడండి, ఆల్మోస్ట్ అన్ని ఇచ్చాడు డిస్టిక్లో, అనంతపూర్, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో తెలంగాణలో ఒకసారి చూసుకుంటే కనుక తెలంగాణలో ఇక్కడ ఇచ్చాడండి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్ అనమాట. సో ఎవరు మీకు నియరెస్ట్గా ఏ ప్లేస్ ఉందో వాటిని అయితే ఎగ్జామ్ సెంటర్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. సో ఇంకా ఒకసారి చూసుకుంటే ఇంకా ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడండి, ఇక్కడ మనకి 3 టైర్స్లో జరుగుతుందండి ఎగ్జామినేషన్ అనేది. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనమాట. టైర్ 1 వచ్చేసి మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో టైం వచ్చేసి మనకు 1 ఇయర్ ఇచ్చాడు, మార్క్స్ వచ్చేసి 100 అనమాట. సో 100 క్వశ్చన్లు 100 మార్కులు, టైం అయితే 1 అవర్ ఇచ్చాడు, అది టైర్ 1 ఎగ్జామ్ అనమాట. టైర్ 2 చూద్దామండి, ఇక్కడ టైర్ 1లో మనకి మెన్షన్ అయితే చేశాడండి, నెగిటివ్ మార్క్స్ 1/4 అనమాట. సో ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్ 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అనమాట, 50 మార్క్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1 అవర్. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఏ అనమాట, ఎస్ఏ 30 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ అండ్ రైటింగ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ టైర్ 2 ఎగ్జామ్. ఇక్కడ టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి మనకి, 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత క్యాండిడేట్స్ అపేరింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ మే బి సబ్జెక్ట్ టు సైకోమెట్రిక్ ఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విచ్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఆన్ ఇంటర్వ్యూ. సో సైకోమెట్రిక్ టెస్ట్ లాగా ఉంటుందని ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మనకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ దెర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఫర్ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 మార్క్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో టైర్ 2కి వచ్చేసి ఫ్రెండ్స్ 10 టైమ్స్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 1:10 రేషియో అయితే మనకి టైర్ 2కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే కనుక టైర్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు టైర్ 3 కంటే 1:5 రేషియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్ 3కి ఇంటర్వ్యూకి. సో అదనమాట. ఇంకా చూసుకుంటే కనుక సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 25/11/2023, క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 15/12/2023, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఎస్బీఐ చలాన్, ఇక్కడ మనకి ఎస్బీఐ చలాన్ అని ఇచ్చాడండి, మేబీ ఎస్బీఐ బ్యాంక్ నుంచి పే చేయాలని ఉన్నట్టుంది. సో ఇక్కడ 19/12/2023. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ డేటా సబ్మిషన్ వచ్చేసి మనకి 19/12/2023. సో ఇక్కడ మనకి సైట్స్ అయితే ఇచ్చాడండి, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
ఇక్కడ మన ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి 100 రూపీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చి మనకి 450 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వడం ఏంటంటే క్యాటగిరీ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 450 రూపీస్ పే చేయాలి అండ్ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాటగిరీస్ వచ్చేసి 100 రూపీస్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. సో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ప్రతి ఒక్కరు పే చేయాల్సింది, దానికి ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. సో ఇక్కడ ఇక్కడ 100 రూపీస్ అనేది కొందరు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి పేమెంట్ కెన్ బి మేడ్ ఆన్లైన్ వయా ఎస్బీఐ ఈపే లైట్ త్రూ డెబిట్ కార్డ్స్ రూపే వీసా మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఎస్బీఐ చలానా ఎక్సెట్రా అనమాట. సో ఇంకా చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ అయితే ఇంకా ఇచ్చాడు 15/12/2023. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ అయితే కనుక ఇవన్నీ ఏంటంటే సర్టిఫికేట్స్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలి ఈ ఫార్మేట్లో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇలా ఉండాలని మెన్షన్ చేశాడండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఎవరికైతే ఉందో సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్గా. సో వీళ్ళంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఇదన్నమాట అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.